హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ బృందం పూర్తిగా కూల్చివేసింది భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కొనసాగాయి హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తొమ్మిది గుంట చెరువులో మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు జేసీబీలో సహాయంతో క్షణాల్లోనే నేలమట్టం చేశారు ఈ కూల్చివేతపై నాగార్జున తొలిసారి ఎక్స్ వేదికగా స్పందించారు స్టే ఆర్డర్స్ కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు హీరో నాగ్ తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని ఒక్క అంగుళం కూడా ఆక్రమణలకు గురికాలేదని తెలిపారు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా కోర్టు మంజూరు చేసిందని టాలీవుడ్ కింగ్ నాగార్జున తెలిపారు స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని పేర్కొన్నారు కేసు లో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత తానే నిర్వహించి ఉండేవాడినని పేర్కొన్నారు తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని తన ఆవేదనను వ్యక్తం చేశారు ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు కోర్టులోనే తనకు న్యాయం జరుగుతుందని అక్కినేని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు